రంగంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ గారు ఈరోజు మన ఆత్మీయ నమస్కారం తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా నిన్న నేడు రేపు కీలక పాత్ర పోషించేటువంటి సిద్దిపేట కేంద్రంగా తెలంగాణ ఉద్యమకారులు సామాజిక ఉద్యమకారుల ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి టీఎస్ ట్వంటీ ఫోర్ ఛానల్కు తెలంగాణ ఇంటి పార్టీ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఉన్నా సామాజిక మాధ్యమాల్లో ఇవాళ సమాజాన్ని ప్రభావితం చేయడంలో ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర తెలంగాణ రాజకీయాల్లో స్పష్టమైనటువంటి పాత్ర మనకు కనపడుతుంది నిజంగా మాట్లాడుకోవాలంటే ఉద్యమం ఏ రీతిన కొనసాగిందో సామాజిక మాధ్యమాలు జర్నలిస్టు మిత్రుల యొక్క కృషితోటి ప్రజలందరికీ ఆ వార్త కూడా అట్లా చేరింది కేవలం ప్రజల దగ్గరికి వార్త చేరడం మాత్రమే కాదు ఏ ప్రజలైతే తెలంగాణ కోరుకుంటురో ఆ ప్రజల ఆకాంక్షని గుర్తుపట్టే విధంగా పాలకులకు ప్రతిపక్షాలకు చేరే విధంగా ఆ పని నిర్విఘ్నంగా కొనసాగింది కాబట్టి దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా తెలంగాణ ఉద్యమానికి ఒక గుర్తింపు వచ్చింది మాలాంటి ఉద్యమకారులం అనేక సామాజిక ఉద్యమాలు సార్ ముందుగా బాల్యం విద్యాభ్యాసం నేను ఇవాళ యాభై ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు ముప్పైనా నేను నల్లగొండ జిల్లా రావణపేటలో పుట్టిన మా నాయన భారత కమ్యూనిస్ట్ పార్టీలో రాజకీయ కార్యకర్త కూడా సీనియర్ విద్యార్థి నాయకుడు కూడా ఆయన ఉద్యమ స్ఫూర్తితో రాజకీయ ఓనమాలు నేర్చుకొని సూర్యాపేటలో పదో తరగతి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ నుంచి నేను విద్యార్థి నాయకుడుగా ఆ కళాశాల హై స్కూల్ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసిన అవ్వాల డెబ్బై ఐదులో ఓనమాలు దిద్దుకుంటే ఈరోజు వరకు నిరంతరం ఏదో ఒక ప్రజా ఉద్యమాల్లో ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పనిచేసింది ప్రత్యేక గుర్తింపుగా తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ధైర్యశాలిగా ఉద్యమాన్ని ముందు నడిపించిండు గోడలు సైతం లెక్క చేయకుండా పీడి అక్షలను కూడా ధిక్కరించి నల్ల చట్టాలని ఓడించి గెలిచిండని ఒక పేరు చరిత్రలో చెరుకు సుధాకర్ని పునఃస్థాపితం చేసింది చాలామంది తమ చరిత్రను తమ నిష్క్రియపరత్వంతో భూస్థాపితం చేసుకుంటారు నిత్యం ఉద్యమాల్లో ఉండదలుచుకున్నటువంటి వాడు ప్రజలకు అందుబాటులో ఉండదలుచుకున్నవాడు తన చరిత్రను తానే పునఃస్థాపితం చేసుకోవాలి ఎందుకంటే చరిత్ర పుటల్లో ఎప్పుడు వెతకదలుచుకున్నా ఒక రెఫరెన్స్ లాగా మన జీవితం ఉండాలని కోరుకుంటే అదొక లెక్క మనకు ఏ రెఫరెన్స్ అవసరం లేదు మన ప్రిఫరెన్స్ అలా అధికారమే అనుకుంటే అదొక లెక్క ఎవరో ఒకరు పా పాలినబడి వాళ్ళ దగ్గరే ఉండి భజనపరులుగా ఉండాలనుకుంటే అది ఒక లెక్క చెరుసుధాకరంటుడు బ్రతికంతా ధిక్కారస్వరంగానే ఉండదలుచుకున్నాడు పీడిత ప్రజల దగ్గర ఉండదలుచుకున్నాం ఈ క్షణం కూడా ఈ సిద్దిపేట స్టూడియోలో మీతో మాట్లాడడానికి ఇవాళ యాదృచ్ఛికంగానైనా భారతదేశ రాజకీయ ఉద్యమాల్లో పడిన తనదైన ముద్ర ఉన్నటువంటి కూర ఆయన తమ్ముడు అమర్ మనందరికీ తెలంగాణ ఆడబిడ్డగా పాటల పెద్దక్కగా పరిచయమైనటువంటి విమలక్క వాళ్ళ అత్త చనిపోతే వారి యొక్క అంత్యక్రియలకు హాజరై వస్తున్నప్పుడు చాలా కాలం తర్వాత నా ఉద్యమ మిత్రుడు సహచరుడు ఆత్మీయుడు నిజాయితీ కలిగి ఇంకా ప్రజల ఎడల ఒక ఆక్రోషము ఆవేదన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారి వాళ్ళ స్టూడియో పిలిచిండ్రు వారికి టీఎస్ ట్వంటీ ఫోర్ సిబ్బందికి తెలంగాణ ఇంటి పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఉద్యమంలో చెరుకు సుధాకర్ తర్వాత ఎవరైనా అంటుంటారు దానికి మీరు చేసిన కృషి అందరికీ తెలిసిందే దానికి కారణం నేను ముందే చెప్పిన డెబ్బై ఐదులో ఒక వామపక్ష విద్యార్థి సంఘం నాయకుడిగా వస్తే ఆ తర్వాత న్యూ సైన్స్ కాలేజ్లో బిఎస్సి ఆనర్స్ చేస్తూ నేను ఎంబీబీఎస్ గాంధీ మెడికల్ కాలేజీ పోయినా మెడికల్ కాలేజీలో విద్యాభ్యాసం అయ్యే సమయానికి నేను వచ్చినటువంటి రాజకీయ నేపథ్యంలో మా నాయన చెరుకుషాగౌడ్ సమైక్య రాష్ట్రం ఉండాలని చెప్పి పాట పాడినాడు నీకంటే నీరెందుకే తెలుగమ్మ నీకెంక దిగులందకే బంగారు బొమ్మ అని రాగం తీసినటువంటి రాజకీయ నేపథ్యం నుంచి మొట్టమొదటిసారిగా తెలంగాణలో నీళ్ళ మీద జరుగుతున్న అన్యాయాల మీద కొత్త దారిని వెతికింది కూడా నల్గొండ జిల్లానే బహుశా జలసాధన ఉద్యమమే నల్లగొండ జిల్లాలో జరిగింది దుసల సత్యనగర్ ప్రారంభించిండ్రు ఒక బ్యాంకు ఉద్యోగిగా ఉద్యోగాన్ని కూడా పక్కన బతి ఆయన పనిచేసిన పద్ధతి నాకైతే అబ్బురంగా దోచింది నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎండి కంప్లీట్ చేసిన సమయానికి నల్లగొండకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఫజల్ అల్ కమిషన్ ఏం చెప్పింది రాష్ట్రాల రిఆర్గనైజేషన్ ఏం జరిగింది అప్పర్ కృష్ణ పేరు మీద ఒక ప్రాజెక్టు ఉంటే నల్లగొండ జిల్లాకు వచ్చేటువంటి నీళ్లు ఇంతకంటే ముందే వచ్చింటే కనుక చాలా నీళ్లు నీళ్ళు ఉండేది కుట్రపూరితంగా కిందికి దిగువకి తీసుకోవడం ద్వారా ఆంధ్రాకు ముఖం పెట్టి నీళ్ళు ఎక్కువ కుడి కుడికాలు ద్వారా అని చెప్పేసి వారు చెప్పడం అవన్నీ వినడం ద్వారా నిజంగానే అన్యాయం జరిగింది కదా అనేటువంటి ఒక ఆలోచన రావడం అప్పట్లోనే నేను సహజంగానే కవిని కనుక ఒక కవిత్వంలో ముంపఒడికి వంపఒడికి లాభం ఎవడికి మునుగడమివడికి అని రాసుకున్నాం అట్లా తెలంగాణకు సంబంధించిన అన్యాయాన్ని అక్కడ మొదలైతే ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కామ్రేడ్ మారోజ్ వీరన్న తెలంగాణ అస్తిత్వం గురించి కొత్త దారిలో వెతకాలి కమ్యూనిస్ట్ పార్టీలను అనుకున్నప్పుడు వారి ప్రోత్సాహంతో తెలంగాణ మహాసభ నేను విప్రకాష్ ఇవాళ పోశెట్టి చాలామంది ఇవాళ ఆనంద్ భాస్కర్ ఎంపీ పనిచేసిన ఆనంద భాస్కర్ వీళ్ళందరం కూడా కలిసి అడ్వకేట్ భరత్ మేము అందరం కలిసి తెలంగాణ మహాసభ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పదకొండున సూర్యాపేటలో ప్రారంభించినాం బహుశా తెలంగాణ రాజకీయ అస్తిత్వ పోరాటంలో ప్రజల కదలికలు ఎంత బలంగా ఉంటాయని చాటి చెప్పినటువంటి మొట్టమొదటి మీటింగ్ సూర్యాపేట సభ ఇరవై ఐదు వేల మందితో దుమ్మురేగినటువంటి ఆ సభ తెలంగాణ ధూమ్ధాములకు తెలంగాణ రాజకీయ పార్టీలు మళ్ళీ ఒకసారి తెలంగాణ రాగమందుకోవడానికి కారణమైనవి ఆ నేపథ్యంలో పట్టినే ఇంద్రారెడ్డి గారు బయటికి రావడం జయశంకర్ గారు మేము మిగతా మిత్రులు కూడా కలిసి ప్రొఫెసర్ జే కేశవరావు యాదవ్ గారు అందరం కూడా కలిసి తెలంగాణ వ్యాప్తంగా ఐక్య అనేక పెట్టడం జరిగింది దానికి ఒక గొప్ప మూలమలుపుగా సిద్దిపేట వేదికగానే గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు తాను శాసనసభ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఏదైతే ఏప్రిల్ ఇరవై ఏడున రెండు వేల ఒకటిలో ఏదైతే ప్రారంభించేటువంటి ప్రయత్నం చేసినారో తెలంగాణ రాష్ట్ర సమితి అది ప్రారంభమైన తర్వాత చరుక్షుధాక ప్రధాన స్రావంతి నుంచి వచ్చినటువంటి ఒక ఉద్యమం మొదలైంది కనుక ఇవాళ తెలంగాణ మహాసభతో పాటు మిగతా సంఘాలకు కూడా ఎంత స్పేస్ ఉందో అదే సందర్భంలో రాజకీయ పార్టీలకు కూడా అంతే స్పేస్ ఉందనుకున్నాం వారి భౌగోళిక తెలంగాణ లక్ష్యంగా ముందైతే మనం పని మొదలు పెట్టాలి అనేటువంటి దాన్ని మనసా వాచ కర్మన నమ్మే నేను తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చిన ఆనాటి నుంచి రెండు వేల మూడులో నేను ఆయనతో కలిసి పనిచేయడం మొదలు పెడితే రాష్ట్రం సాకారం అయ్యేదాకా రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ రాష్ట్ర సమితిలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉద్యమకారులుగా పార్టీ జనరల్ సెక్రటరీగా ఉద్యమ నేతకు అనుంగు సోదరుడుగా చాలా విషయాల్లో ముందుండి పనిచేసిన మీ అందరికీ తెలుసు పార్లమెంటరీ ఢిల్లీ లాబీతో పాటు ప్రజా సంఘాలు వాటి ఉద్యమాలు కూడా బలంగా ఉండాలని నమ్మేవాళ్ళు నేను ఒకరిని కనుకనే తెలంగాణ రాష్ట్ర సమితిలో కొనసాగుతూనే ఈ రాష్ట్రంలో రాష్ట్రం కోసం పోరాడుతున్న అనేక ప్రజా సంఘాలని ప్రజా ఉద్యమాల నాయకుల్ని కూడా కోఆర్డినేట్ చేసి పని నేను తీసుకున్నా రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉంటూనే గద్దరితో మొట్టమొదటిసారి నల్గొండలో ధూమ్ధాం ఏర్పాటు చేసింది చెరుకు సుధాకరే ఆ తర్వాత ఉద్యమం స్తబ్దంగా ఉన్నప్పుడు ప్రజలు ఇంకా తెలంగాణ రాజకీయాల్లో బాగా బలంగా అడుగు వేయాలని ఒక అడుగు వెనుక ఉన్నప్పుడు కూడా చెరుకు సుధాకర్ ముందు నడిచి ఒక భావస్ఫూర్కంగా మంట మండించిన సంగతి కూడా మీకు తెలుసు దాని సందర్భంలోనే సకల జిల్లా సమ్మె కంటే ముందే రెండు వేల తొమ్మిది లోపలనే యూ టర్న్ తీసుకున్న సందర్భంలోపట్నే నకిరికల్ కేంద్రంగా వేలాది మంది ప్రజల్ని తీసుకొచ్చి రోడ్ల మీద తీసుకొచ్చి ఢిల్లీ నశాలానికి తాగే విధంగా రొక్కలు చేసి బస్సులు నాపి ఓ గొప్ప ఉత్సాహం నింపినటువంటి చరిత్ర మీ అందరికీ తెలుసు రెండు వేల తొమ్మిది టర్న్ తర్వాతనే రెండు వేల తొమ్మిది నవంబర్లో నా మీద మళ్ళీ కేసులు బనాయించారు మొట్టమొదటిసారిగా ఇరవై ఏడు రోజులు నేను జైల్లోనే ఉన్నా బహుశా రెండు వేల పది జనవరి ఫస్ట్ మేము జైల్లోనే జరుపుకున్నాం రెండు వేల పదకొండు కూడా జనవరి ఫస్ట్ జైలు నేను జరుపుకున్నాం బహుశా రెండు వేల పదకొండులో మాత్రం పీడీ యాక్ట్ అరెస్ట్ అయినప్పుడు డిసెంబర్ ఏడవ తారీఖున ఏడాదిన ఇంకా ఏడాది జైలు శిక్ష ఉంది అని చెప్పినప్పుడు కేసు కొట్టివేయడంతో నేను ముందే వరంగల్ జైలు నుంచి రావడం జరిగింది నిర్ద్వందంగా నిష్కర్షగా తెలంగాణ కోసం మూడు సంవత్సరాలు కన్సిక్యూటివ్గా ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ నెలల్లో జైలుకు పోవడం ముఖ్యంగా పీడీ యాక్ట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అది టిఆర్ఎస్ మందకృష్ణ మాదిగా విములక్క వరోహర్రావు అన్ని ప్రజా రైట్ అండ్ లెఫ్ట్ ఒక్క మాటలు చెప్పాలంటే పార్లమెంటు కూడా అట్టుడికింది అంతర్జాతీయ వేదికల మీద కూడా ఒక ప్రజల డాక్టర్ని ఒక బ్లాక్ నల్ల చట్టం పేరు మీద అరెస్ట్ చేస్తారని చెప్పి అంతర్జాతీయ వేదికల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇవన్నీ జరగడానికి నా గొప్పతనం కంటే కూడా ఆనాడున్నటువంటి ఉద్యమ నేపథ్యం వాతావరణం ఏదైనా కూడా ఒక ఉద్యమకారుడు ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ వాతావరణం కూడా అనుకూలించాలి బహుశా నాకు నా జీవితకాలంలో ఒక గొప్ప కలిసి వచ్చినప్పుడు అదృష్టంగా భాగ్యంగా భావిస్తున్నా ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అంటే బడుగుల జీవితాల్లో తమ స్వప్నం నిజమయ్యేటువంటి బంగారు తెలంగాణనే నిజం కనుక ఈనాటికి ఆ బడుగుల రాజ్యాధికారం కోసం ఉద్యమకారుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండడం కోసం తెలంగాణ ఉద్యమ వేదిక పెట్టినాం ఇంటి పార్టీ పెట్టినాం ఇవాళ అదే పని మీద రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం కాబట్టి నిత్య ఉద్యమకారుడిగా చరిత్రలో లిఖించే విధంగా చెరుకు సుధాకర్ బ్రతుకుండాలని నిన్న కోరుకున్నాడు నేను కోరుకుంటున్నాడు రేపు అట్లా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి ప్రత్యేకంగా చెరుకు తెలంగాణ సమాజం చూస్తున్నది కాబట్టి ఇవాళ టీఎస్ ట్వంటీ ఫోర్ ద్వారా మీ ద్వారా మాట్లాడుతూ ఉన్నా చాలా కష్టకాలంలో కేసీఆర్తో ఉన్న మీరు మీ ఆకాంక్ష నెరవేరిన తర్వాత పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారు అసలు ఏం జరిగింది నేను రెండు వేల మూడులో మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు నేను కలుసుకున్నప్పుడు ఈ పవర్ పాలిటిక్స్ రాజకీయాల్లో ఉండగలుగుతారా అని చెప్పి జగదీష్ ద్వారా నన్ను అడిగిపించు చిరుకు దాకాని కేసీఆర్ గారు నేను అన్న ఒక మాట ఒక లక్ష్యం కోసం వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఏం జరుగుతుంది ఏది ముఖ్యం అనేది కూడా నాకు ప్రయారిటీ కాదు బహుశా మీకు అనుభవంలో ఒక నిజాయితీ కలిగిన ఉద్యమకారుడు ఎంత చిత్తశుద్ధితో ఎంత విశ్వసనీయతో పనిచేసాడనేది మీకే గమనంలో ఉంటుంది అని చెప్పేసి ఒక మాట అన్న ఆ మాట కట్టుబడ్డా చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు నిరంతరం నమ్మినటువంటి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా మోసం చేసే ప్రయత్నం చేశారు వెన్నుపోటు పొడిచారు డిగ్రోడ్ చేసే ప్రయత్నం చేశారు ఇంకా ఒక దశలో నయం ద్వారా కూడా బెదిరించి రాజకీయం చేసే ప్రయత్నం చేశారు రాజశేఖర రెడ్డి గారి సందర్భంలో అయితే టోటల్గా మీరు రాజకీయాలు చేయడానికి పనికిరారు టీఆర్ఎస్ మీది కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఏ సందర్భంలో కూడా చరిచికు అక్కడ నిజం దప్పలే తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక భౌగోళిక తెలంగాణ అనేటువంటి దాంట్లో ఢిల్లీ వేదికగా ఒక లాబింగ్ నడపడానికి క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల్ని ఉద్యమాల్లో ఉంచడానికి అన్నిటికంటే ముఖ్యంగా పార్లమెంటరీ రాజకీయాల్లో ఉండేటువంటి ఒక స్వేచ్ఛని ఒక ఈజీ ఈజినెస్ని ఉందో సులభతరంగా ముందుకు జరిగేటువంటి పద్ధతిని ఆయన మ్యాన్యువర్ చేసిన పద్ధతి ఆ పరిపక్వత నాకు నచ్చింది కాబట్టి నేను కేసీఆర్ చుట్టూ ఉన్నా కేసీఆర్ నాయకుడిగా అంగీకరించే పనిచేసిన అట్లా అనేక సందర్భాల్లో అంటే ఇరవై ఐదు స్థానాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ సింగిల్ డిజిట్కి పోయినా సరే పార్టీని వదిలిపెట్టలే తెలంగాణ రాదేమో అని చెప్పేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్న సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పినాం అట్లనే ఉన్నాం ఒకటే ఒకటి ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ సానుకూలంగా ఉంది ఎప్పుడైతే కామన్ మినిమం ప్రోగ్రామ్ తర్వాత కొన్ని అడుగులు వేగంగా పడ్డాయో పడినప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు అనేక సందర్భాలు చాలా కుట్రపూరితంగా పార్టీలో కొంతమంది వారికి నాకు మధ్యన కొన్ని గ్యాప్స్ క్రియేట్ చేసింది వాస్తవం అది ఆయన కూడా నాతో చాలాసార్లు షేర్ చేసుకున్నాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు నేను అప్పటి కూడా ఆయన గురించి ఆయనతో నేను ఏనాడు కూడా ఏం చర్చించలే కానీ ఎన్నికల్లో ఏనాడైతే ఇంకా ఎన్నికలు వస్తున్నాయి అన్న తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు చాలామంది పార్టీలోకి రావడం వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే ఇమీడియట్గా హామీలు తీసుకొని ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీగా తీసుకుంటున్నప్పుడు మాత్రం తప్పకుండా వారిని అడగడం జరిగింది ఇదే హరీష్ కేటీఆర్ కూర్చోబెట్టి చాలా విషయాలు చర్చించడం జరిగింది నేను స్పష్టంగా ఆనాడు అడిగిన ఆ మాట చరిత్రలో అట్ట నిలబడి ఉండాలి ఏం నష్టం చేసి ఏం దారి తప్పినని చెప్పేసి నాకు అవకాశం ఇవ్వకుండా ఈ పరీక్ష పెడుతున్నారని చెప్పేసి అడిగినాం దానికి అవ్వాల కేసీఆర్ దగ్గర జవాబు లేదు ఇవాళ కూడా కేసీఆర్ దగ్గర జవాబు లేదు బహుశా అక్కడనే డివైడ్ అయినాము అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు చాలా స్పష్టంగా నేను బయటకు వచ్చిన రోజు చెప్పిన ఇగో ఈ రాళ్ళు నకిరికల్లో ఆకాశానికి అందే అంత ఎత్తుగా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని పోతానికి ఉద్యమకారులు చేపట్టినటువంటి రాళ్ళు ఇవి తెలంగాణ ధర్మాగ్రహాన్ని సీమాంధ్ర పాలకుల మీద చూపేటటువంటి రాళ్ళు ఈ రాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని మలుపుదిప్పతానికి ముందుకు నడిస్తే దానికి నాయకత్వం వచ్చింది జరుగు సుధాకర్ ఇగో ఇటువైపు రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళు సీమాంధ్ర పాలకుల్ని మోయడానికి కొండ సురేఖ మానుకోట క్షేత్రంగా తెలంగాణ మీద దాడులు చేసినటువంటి రాళ్ళు ఇగో మానుకోటలో ఉద్యమం చేసినటువంటి వాళ్ళ మీద ఎదురు దాడి చేసినటువంటి రాళ్ళని దగ్గర పెట్టుకొని ఉద్యమకారులకు చరిత్రని మహోన్నతంగా నిర్మించినటువంటి చరిత్రని నిర్మించినటువంటి ఈ రాళ్ళని దూరం చేసుకున్నటువంటి స్థితిలో కేసీఆర్ ఉంటే మనం ఏం చేయగలుగుతాం అందుకోసమే నేను స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ భవిష్యత్తు వెతుక్కోవాలంటే సొంతకాలం మీద వెతుక్కోవాలనుకున్నా బయటకు వస్తున్నా చెప్పినా వాళ్ళ బయటకు వచ్చిన సరే ఎన్నికల్లో పోటీలు అపజయాలు గెలుపులు ఓటములు వారి అధికారంలోకి రావడం ఇవన్నీ జరిగినప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఈవెన్ టుడే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ పాత్రని డిగ్రేడ్ చేసే ప్రయత్నం ఎవరు చేసిన లేదా ఇవాళ వాళ్ళ కుటుంబం గురించి డిగ్రేడ్ చేసిన నేను ఏనాడు కూడా సహించను కాదు అదే సందర్భంలో ఒక్క కుటుంబం మాత్రమే చేసింది మేము ఒక్కరమే త్యాగం చేసినటువంటిది ఒక్క కులమే చేసింది ఒక్క వర్గమే చేసింది అనేది తెలంగాణ స్ఫూర్తికే వ్యతిరేకం ఎందుకంటే మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు మాట చెప్తా ఉండి మా కులం ఉద్యమకారులమని అంటే ఎంత గొప్ప స్ఫూర్తి మాకు ఇంకో కులం లేదు ఈ రాష్ట్రంలో నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి చిన్న రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు పేదలకు బడుగులకు బలహీన వర్గాలకు అధికారం దక్కనియరు చాలా ప్రమాదం అని చెప్పి ఎంతోమంది హెచ్చరించారు అయినప్పటికీ ప్రొఫెసర్ జయశంకర్ గారు చిన్న రాష్ట్రంలోనే మెజారిటీ అయినటువంటి కులాలు తమ శక్తి మేరకు పనిచేస్తే సామాజిక న్యాయాన్ని సామాజిక తెలంగాణని శాసించగలుగుతారని అని చెప్పి సూర్యాపేటలు చెప్పారు ఆ మాటను పట్టుకొని మేము నిలబడ్డాం ఇవాళ కూడా నిలబడుతున్నాం ఖచ్చితంగా చిన్న రాష్ట్రంలో తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి ఏ ప్రయత్నం కూడా నిలబడదండీ మొన్నటి ఎన్నికలు కూడా ఒక తాజా ఉదాహరణ ఎందుకు ఈ మాట చెప్తున్నంటే తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ని తెలంగాణ భూమి పుత్రుల ఆకాంక్షల్ని తక్కువ చేసే ప్రయత్నం ఎవరు చేసినా అది కేసీఆర్ చేస్తేనే తెలంగాణ ప్రజలు సహించే స్థితిలో లేరు తెలంగాణ అడ్డుకున్న వాళ్ళు చేస్తామని ఎట్లుకుంటారు అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్తో పాటు తెలంగాణలో అట్టడుగు వర్గాల ఆకాంక్షనటువంటి అధికారం ఏదైతే ఉన్నదో అది వాళ్ళందరూ చేరే అధికారం ఉన్నదో అది కేసీఆర్ ఏ మాట అయితే చెప్పిండో నూటికి తొంభై శాతం ఈ దేశంలో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నది తెలంగాణ అన్నారు కదా మరి వాళ్ళు అమలవుతుందా అది రెండోసారి ఎన్నికైన తర్వాత అమలు అవుతుందా రేపు మంత్రివర్గంలో అమలవుతుందా ఇవాళ అవన్నీ ప్రశ్నలు అట్నే మిగిలిపోయినాయి కాబట్టి చెరుకుదాకల చేతినిండా పనున్నది చెరుకుదాక లాంటి సామాజిక ఉద్యమకారులకు చేతినిండా పనున్నది ఉద్యమకారుల భవిష్యత్తుకి ఇప్పటికైనా ఏమైనా హామీ ఉన్నదా జీవిత చరమాంకంలో ఉన్నటువంటి అరవై తొమ్మిది ఉద్యమకారులు పిట్టల్లా రాలిపోతున్నారు ఈరోజు కూడా కేవీ కేశవులు గారు చనిపోయినారు ఏ మేరకు ఈ ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతోటి తీసుకునే పరిస్థితిలో ఉందా తెలంగాణకు అడ్డుపడ్డటువంటి పెద్ద పెద్ద సీమాంధ్ర పెట్టుబడిదారులకు తుపాకులతో గాల్లో గాలిస్తారు తుపాకీ దెబ్బలకు ఎదురు నిలబడేటువంటి వాళ్ళ అరవై తొమ్మిదిలో వాళ్ళు చనిపోతే కనీసమైన గౌరవం లేదు ఈ రాష్ట్రంలో అది మారాలని కోరుకుంటున్నా చంద్రశేఖరరావు గారు మేము మొదటి దఫాలు ఏం చేసిన అయిపోయింది మీకు ఒక స్థితపర్గ్యతతోటి మరొకసారి అవకాశం వచ్చింది పునరాలోచించుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది ఎందుకంటే మేము ఎవరం కూడా ఎవరికి దూరమైన వాళ్ళంగా మేము దగ్గరగా ఎందుకు లేము అంటే దూరం అయ్యే అటువంటి ప్రణాళికలు మీ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా దూరంగా ఉండవలసింది అందుకోసం ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా సరే పార్టీలకు అతీతంగా అరవై తొమ్మిది ఉద్యమకారుల కోసం ఎంతో కొంత చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఎన్నోసార్లు ఎన్నో కమిటీలు వేసుకుంటాం కదా మనం అనేకసార్లు మిగతా ప్రతిపక్షాలు కూడా కూర్చోబెడతారు కదా ఎప్పుడైనా కూర్చోబెట్టుకున్నామా అరవై తొమ్మిదిలో పనిచేయన ఉద్యమకారులను కూర్చోబెట్టుకుని సభ పెట్టుకున్నామా పోనీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం వచ్చే సందర్భానికి అంది అనేక సందర్భాల్లో జైల్లో పోయినటువంటి వాళ్ళు ఉన్నారు కేసులు నడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఏమైనా తీసుకున్నామా మీ మంత్రివర్గంలో నాయనర్సు అట్లాంటి సీనియర్ నాయకులను వాళ్ళని కూర్చోబెట్టుకొని మరి అందరిని కలిపి కోఆర్డినేట్ చేయ నర్సనని అనుకున్నామా ఇవన్నీ ఈనాటికి మిగిలిపోయిన కార్యక్రమాలు కాబట్టి మరొకసారి ఈ పార్టీకి విజ్ఞప్తి చేస్తామన్న టీఆర్ఎస్ పార్టీకి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి చాలా పెండింగ్లో ఉన్నటువంటివి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల కంటే కూడా చాలా ముఖ్యమైనవి రెండు వేల పద్దెనిమిది తర్వాతనైనా మీరు ఈ పనిలో పడాలని మేము కోరుకుంటున్నాం పార్లమెంట్ ఎన్నికల వరకైనా మీకు ఒక రూపుగట్టినటువంటి ఆలోచన రావాలని కోరుకుంటా ఈ రాష్ట్రంలో ఉద్యమకారులు తాము రాష్ట్రం కోసం పోరాడినందుకు గుర్తింపు కావాలనుకుంటున్నారు ఆత్మగౌరవం కావాలనుకుంటున్నారు ఆర్థికంగా స్వావలంబన కావాలనుకుంటున్నారు ఇవన్నీ పరిశీలన బాధ్యత మీ మీదనే ఉంది అందుకోసమని నిత్య ఉద్యమకారుడిగా వాళ్ళ కోసం పోరాడడం బడుగుల బలహీన వర్గాల అధికారం కోసం కొట్లాడడం నా బాధ్యతని అనుకుంటున్నాం ఈ ఎన్నికలనే స్థానిక ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా ఒక దిశ కనపడతాం తెలంగాణలో ముప్పై నాలుగు శాతం పోరాడి సాధించుకున్నాం ఈ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోర్టులో ఎవరో కోర్టు పోయినని చెప్పేసి సుప్రీం కోర్టు ఓ పనికి మాలినటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది యాభై శాతం మించకూడదని మరి ఇవాళ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం అని చెప్పేసి పది శాతం మించినప్పుడు కోర్టు ఏం చేస్తా ఉన్నది మరి ఇవాళ కోర్టు చెప్పిందని చెప్పేసి ముందే ఎలక్షన్ వెళ్ళిపోయినరు వెళ్ళిపోయినప్పుడు నిరంకుశంగా ఎలక్షన్స్ పెట్టినారు పెట్టినప్పుడు రెండు వేల ఏడు వందల సీట్లు మాత్రమే సీట్లు మాత్రం సర్పంచ్లో పోటీ చేసే అవకాశం బీసీలకు వచ్చింది ముప్పై నాలుగు శాతం ప్రకారం సుమారుగా నాలుగు వేలు దగ్గర దగ్గర రావాలి అయినప్పటికీ ఈ రాష్ట్రంలో నిన్న జరిగిన ఎన్నికల్లో నిన్న సాయంత్రం జరిగిన చివరి ఎన్నికల ఫలితాల నాటికి సుమారుగా జనరల్ స్థానాల్లోపల కూడా బీసీల నుంచి చదివినటువంటి నాయకత్వం సుమారుగా మరొక అదనపు ఇరవై శాతం గెలుచుకొని ఏదైతే ముప్పై నాలుగు శాతం మించినటువంటి రిప్రజెంటేషన్ని సాధించుకున్నది అంటే అర్థం ఏమిటంటే రాష్ట్రంలో ఎదుగుతున్నటువంటి రాజకీయ ఆకాంక్ష బలమైన వర్గంగా ఈ రాష్ట్రంలో బీసీలు రూపుదిద్దుకుంటుండ్రు వాళ్ళకు ఒక రియల్ ఛాలెంజ్ ఉన్నది ఈ రాష్ట్రంలో మిగతా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు కూడా కలుపుకొని మహిళా నాయకులను కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలో ఓ సామాజిక న్యాయం కోసం ఒక బలమైనటువంటి సెక్షన్గా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది దాన్ని గుర్తుపట్టాల్సిన బాధ్యత కూడా ఉద్యమ నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ మీద ఉన్నది అది లేనప్పుడు ఖచ్చితంగా మరో మార్గం తెలంగాణలో వెతుక్కుంటారు ఆ వెతుకుంటున్న దానికి తెలంగాణ ఇంటి పార్టీ ఖచ్చితంగా ఆ పనిలో ఉంటుంది లీడ్ తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఉద్యమకారులకు సంబంధించి ప్రభుత్వ పాలకులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి సరే మా ప్రయత్నంగా కేసీఆర్తో అసోసియేట్ అయినా మా కుటుంబంతో అసోసియేట్ అయినా ఏడివైనా అదే పాట పాడతాం అన్నట్టుగా మాకు ఉద్యమకారులకు సంబంధించినటువంటి భవిష్యత్తు వారికి ఏం చేయగలదు అనేది ప్రధానం కనుక మహాకూటమి మేనిఫెస్టోలో కూడా తెలంగాణ ఇంటి పార్టీ చాలా స్పష్టంగా కొన్ని అంశాలు చేర్చింది ల్యాండ్ పూలింగ్ కొత్తగా వచ్చిన రాష్ట్రంలో ఐకియా కంపెనీకి ఇప్పుడు కోర్టులో కేసు నిన్నమనేది మన సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక భూమిని నలభై కోట్లకో యాభై కోట్లకో సరిపోయే విధిలోపట ఒక ట్రాన్స్ఫర్ చేసిరని చెప్పేసి అట్లాగే మైహోమం రామేశ్వరరావు గారు మిగతా చాలామంది సందర్భాల్లో పుట్ట పెద్ద ఎత్తున ఫేవర్ చేస్తున్నారు ల్యాండ్ నేను అడుగుతా ఉన్న వందల ఎకరాలు వేల ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లో ముఖ్యంగా కమర్షియల్ వ్యాల్యూ ఉన్న చాలా ప్లేస్లలో ఉంది నయీము తేల్చినటువంటి నయీము ద్వారా సంక్రమించినటువంటి తేలనటువంటి ఆస్తులు కూడా వేల కోట్లలో ఉన్నాయి ఏమైతుంది ఉద్యమకారులకు వంద 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 గజాల స్థలం ఇస్తే ఏం కష్టమైతే చెప్పండి హైదరాబాద్ నగరం లోపల అరవై తొమ్మిది ఉద్యమకారులు కనీసం ఎక్కడన్నా ఒక దగ్గర మనం చూపెట్టలేమా ఇంకేదన్నా మనం ఫేవర్ చేయలేమా వాళ్ళు కనీసం అనేకమైన గౌరవ వేతనాలు ఇచ్చుకోదలుచుకుంటే అనేక సందర్భాల్లో వాళ్ళ పొజిషన్స్ బట్టి కూడా ఇవ్వవచ్చు చాలా పనులు ఉన్నాయి అందుకోసమే ఇండ్ల స్థలాల కోసం కృషి చేయడం ఒక పని ఉన్నది తర్వాత అరవై తొమ్మిది ఉద్యమకారులకు ఏ విధమైనటువంటి భేషజం లేకుండా ఏక మొత్తంలో ఏమైనా ఇవ్వగలుగుతామేమో చూడగలిగితే అట్లీస్ట్ వాళ్ళు ఇది చేయగలుగుతారు ఫస్ట్ మనం ఎవరి వరకు హెల్త్ కార్డ్స్ ఇవ్వగలిగినాం వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ రియంబర్స్మెంట్ కింద అరవై తొమ్మిది ఉద్యమకారులందరికీ హెల్త్ కార్డు ఇవ్వలేమా మనం రాష్ట్రం కోసం కొట్లాడినోళ్ళు కదా కొంతమంది కుటుంబాలు ఉంటాయి నేను చెప్తే శ్రీనివాసరెడ్డి గారికి గుర్తు చేయాలి తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర రికార్డ్ చేసినప్పుడు మొట్టమొదటిసారి సిద్దిపేటలో చాలాసార్ విషయాలు మాట్లాడుకున్నాం ఒక దగ్గర రికార్డు చేసినప్పుడు నల్గొండ జిల్లాలో కొరటికల్ అనే గ్రామానికి సంబంధించినటువంటి నరసింహ అనేటువంటి రిక్షా కార్మికుడు గౌలిగూడ దగ్గర ఫైరింగ్ అయితే చచ్చిపోయాడు ఫైరింగ్ అయితే చచ్చిపోతే పేరు లేదు ఏమున్నది మరి ఆనాడున్న పరిస్థితుల్లో ఆ నడిపే రిక్షాకు ఒక బిల్ల ఉంటుంది నడిపేటువంటి రిక్షాకు గుర్తింపుగా ఒక ఇత్తడిది బిల్ల ఇచ్చేది ఆ బిల్ల మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబరు మున్సిపాలిటీలో ఎంటర్ చేసి ఉంటుంది ఆ బిల్ ఒకటే మిగిలింది మనిషితో పాటు కాబట్టి అదే ప్లేస్ చేసుకొని వాళ్ళు ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఉద్యమ చరిత్ర రాస్తూ ఉన్నప్పుడు ఆ బిల్ల పట్టుకొని వచ్చిన నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోయినటువంటి సంఘటన అంటే ఆ బిల్ల ఇంకా అట్టనే ఉన్నది ఆ బిల్లకు సమానమైన బంగారంతో మనం ఆమెకు సమానంగా మనం ఇవ్వాలి ఆమె చేతికి న్యాయంగా మాట్లాడుకోవాలంటే ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం జరిగినటువంటి అంటే ఒక అమాయకుడు ప్రాణం కోల్పోయాడు ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడున్నారో మీరు ఐడెంటిఫై చేయలే కనీసం వెయ్యి రెండు వెయ్యి పదిహేను వందల మంది చచ్చిపోయారంటే లేదు మూడు వందల మంది నాలుగు వందల మంది చేతులు దురుపుకున్నారు మరి అరవై తొమ్మిది ఉద్యమకారులు మూడు వందల అరవై తొమ్మిది మంది మనం చెప్పిన లెక్క ప్రకారమే సచ్పెన్లు ఉన్నారు క్షతగాత్రులు ఉన్నారు ఎవరో ఒకసారి రిప్రజెంట్ చేస్తే ఒకరిద్దరికి కొంతమంది మనం చేయగలిగినాం కానీ ఇంకా వందల మంది ఉన్నారు వారందరికీ చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద వారి మంత్రివర్గం మీద ఉన్నది మీరు మంత్రివర్గం విస్తరణ తర్వాత పెట్టుకున్నటువంటి ఒక ప్రియారిటీ వర్క్ లోపల ఉద్యమకారుల భవిష్యత్తు కూడా ఒకటి ఉందని చెప్పేసి వారికి ఈ సందర్భంగా టీఎస్ ట్వంటీ ఫోర్ ద్వారా గుర్తు చేస్తామన్న తర్వాత మనం మా ఏది మాట్లాడుకున్నా కూడా మరి తెలంగాణ సెంటిమెంట్ని పరిరక్షించుకోవడం కోసం మరి పార్టీలకు అతీతంగా అందరిని ఒక దగ్గర చేర్చుకోదలుచుకున్నప్పుడు అందరం కూడా ఒక దగ్గర చర్చ అవసరం ఉన్నది మీరు చెప్పే ప్రకారమే ఈ దేశంలో ఒక ఫెడరల్ ఫ్రంట్ భిన్నమైనటువంటి ఆలోచనతో రావాలంటే మరి చాలా డెమోక్రటిక్ తోటి మీరు అందరినీ తీసుకొని పోవాల్సిన అవసరం ఉండేది కానీ మీ ఆచారంలో ఇప్పటికీ ఏకపక్షంగా పోవడం ద్వారా ఆ ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి ఒక లక్ష్యం కూడా నెరవేరపోయేటువంటి అవకాశం ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చిందే ప్రజాస్వామిక పునాదుల మీద ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామికమైన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం ఈ రాష్ట్రంలో మాత్రమే కాదు ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి దేశం లోపల కూడా ఈ రాజ్యాంగం అయితే తెలంగాణను డెలివరీ చేసిందో ఆ రాజ్యాంగం క్షేత్రస్థాయిలో అమలు కావాలి అని అంటే దానికి పైన పతాక స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంట్లో కూడా ఒక ఫెడరల్ స్ఫూర్తి ఉండాలి ఆ ఫెడరల్ స్ఫూర్తి ఉండడానికి కొట్లాడే వాళ్ళుగా ఇవాళ కేసీఆర్ గారు చాలా ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేస్తే తప్ప దానికి విజయం సాధ్యం కాదు అట్లా సాధ్యం కావాలి విజయము అని అంటే దేశవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు ఏవైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సమస్యల కోసం కొట్లాడుతున్నాయో వారందరినీ కూడా అక్కడనే చేసుకునే ప్రయత్నం చేయాలి అట్లాంటిది ఏదో జరుగుతున్నట్టుగా అయితే నాకు కనపడడం లేదు ఈ రాష్ట్రంలో త్వరలోనే చాలా మంచి మార్పులు రావాలని కోరుకుంటున్నా దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్లోప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి వ్యక్తుల చుట్టూ అహంకారం చుట్టూ వాళ్ళ స్వార్థ రాజకీయాల చుట్టూ ఉండేటువంటి పరిస్థితికి భిన్నంగా ఒక కొత్త ప్రభుత్వం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో దేశ ప్రజల అవసరాలు తీరే విధంగా ఒక సెక్యులర్ ప్రభుత్వం ఒక రాష్ట్రాల యొక్క హక్కులు కాపాడే ప్రభుత్వం ఉండాలని చెప్పి మనసారా తెలంగాణ ఇంటి పార్టీ తరఫున కోరుకుంటున్నాను